కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడడం నిజంగా వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క వాక్కును బట్టి మీరు ప్రోత్సాహపరచబడడం నూతనమైనటువంటి అనుభవంలో వెళ్ళటం చూసి ప్రభువులో మేమందరం స్తుతించి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చాలామంది ఆత్మీయంగా మరి ప్రార్థన ఉదయకాల వాక్యం అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవటం మీరు నేర్చుకుంటున్న అనుదిన ఆధ్యాత్మిక పాఠాలను బట్టి ప్రభుకే మహిమ. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటున్నారు దేవుడు నాకు ఇంకెప్పుడు చేయబోతున్నాడు, ఇంకెలా చేస్తాడు, నా పిల్లలు నా కుటుంబము. చాలామందికి అయ్యి విచారాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ మన జీవితంలో అన్ని దినము మనల్ని పీడిస్తుంటాయి. కానీ దేవుడు ఏ రోజు మనల్ని విడవడండి. మీకంటే ఎక్కువ పోరాటాలు మా జీవితాల్లో కూడా ఉంటాయి, కానీ ఆయన వాక్కు, ఆయన వాగ్దానమే మాకు ధైర్యం, మా బలం. అదేవిధంగా మేము ఏ బలమైతే పొందుతున్నామో క్రీస్తులో అదే బలాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. మీకు ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. అన్నిట్లో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన జయమిచ్చే దేవుడు. ఒకనాటి శ్రమ ఎప్పటికీ ఉంటుందని మనం అనుకోవద్దు, కానీ ప్రతి శ్రమ తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుందనేది అనుభవపూర్వకంగా ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఉదయం ఎదురు చూస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానంతో మీ జీవితాన్ని ప్రారంభించడానికి. ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన శక్తి కలిగిన వాగ్దానం మరి జకర్యా గ్రంథం 8:13 యూదా వారలారా, ఇస్రాయేల్ వారలారా, మీరు అన్య జనుల్లో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. మీరు అన్య జనులలో ఏ విధంగా ఇప్పటిదాకా శాపాస్పదం కదా, ఒకవేళ అనేకులు మిమ్మల్ని చూసి అయ్యో వీరి జీవితాలు ఏంటని అనుకున్నారేమో, నీ జీవితాన్ని బట్టి, నీ ఎవరి జీవితాన్ని బట్టి, ఒకవేళ నీ కుటుంబాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, ఇంతకుముందు మీరు ఏ విధమైన నష్ట కష్టములు శాపాన్ని అనుభవించారు, మీరు ఆశీర్వాదస్పదంగా అంటే దేవుని దీవెనలేంటో మీ ద్వారా ప్రపంచానికి అనేకులకు చూపించడానికట దేవుడు ఏమంటున్నాడంటే శాపాస్పదంగా ఉన్న మీ జీవితాలని ఆశీర్వాదస్పదంగా నేను మార్చబోతున్నాను. అంతేకాక భయపడక ధైర్యంగా ఉండండి, నేనే ఆ పని చేస్తాను. ఎంత ధైర్యం దేవుని బిడ్డలారా, ఎవరు నీతో మాట్లాడింది? గొప్ప దేవుడు, శక్తిమంతుడు కదా. ఐగుప్తు నుండి ఇశ్రాయేలును తీసుకొచ్చినప్పుడు ఏ బలమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు చేశాడో, ఈరోజు నీ జీవితంలో కూడా అదే వాగ్దానం, అదే కార్యం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం మారా శాపం అనే అనుభవంలో వెళ్తుందేమో, కానీ ఆశీర్వాదస్పదంగా, దీవెనకరంగా దేవుడు నీకు చేయబోతున్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకో. ఈ మాటలను బట్టి అందరం కూడా దేవుని థ్యాంక్స్ చెప్పి మనం ప్రార్థన చేయటమే కాక ఈ వాగ్దానం నీవెట్లా ఆశీర్వదించబడబోతున్నావు అనేకులకి వాగ్దానాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఈ మాటలు మీరు వింటూ నోటిలో ఉచ్చరించండి. ఖచ్చితంగా మన పట్ల దేవుడు ఇది నెరవేర్చబోతున్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, దేవానికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మేము నమ్ముతున్నాం ప్రభా. అవును తండ్రి, మా జీవితాలు అనేకులకి
శాపాస్పదంగా ఉన్నప్పుడు నాయన నీ కృపచేత మమ్మల్ని రక్షించావు, అంతేకాక ఆశీర్వాదస్పదంగా నువ్వు మార్చబోతున్నావు. కాబట్టి నీ బిడ్డలు ఏ కుటుంబంలో రక్షణ లేదో, నింద అవమానం ఉందో, ఆ కుటుంబానికి రక్షణ, నింద నుంచి విడుదల, శ్రమ నుంచి విజయం మీరు దయచేయండి. నాయన భార్యాభర్తలు ఏ కుటుంబంలో నాయన వారి కుటుంబ సాక్ష్యాన్ని కోల్పోయి విడిపోయి ఉన్నారు, ఆ కుటుంబాలు కట్టబడి అక్కడే ఆశీర్వాదకరంగా వారిని ఉంచండి. ఎవరు జాబ్ లేకుండా, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ అనేకులు ఉపాధి లేకుండా ఉన్నారు నా యేసయ్య, వారి జీవితాలు ఆశీర్వదించబడినట్లు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గర్భం లేక నా తండ్రి మారా అంటే అనుభవాన్ని అనుభవిస్తున్నా. నీ బిడ్డలు నిందించుతున్న వారి మధ్యలోనే చక్కటి బిడ్డలను ఎత్తుకొని ఆశీర్వదించబడాల ప్రభా. అంతేకాక భూ సంబంధమైన సమస్యలు, అనేక రకాల వ్యాపార సంబంధమైన సమస్యలు, ఇతరతర సమస్యల నుంచి విడిపించి, ఏ రోగములతోన్న ఇప్పుడు ఆ రోగములు యేసు నామముల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక అని ఆజ్ఞాపిస్తున్నాం. అంతేకాక ప్రతి బిడ్డని మేము బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే, ఎవరిదో ఆ కుటుంబము దీవించబడును కాక, ఎవరిది బర్త్డే అని వారు ఆశీర్వదించబడదురు కాక. నీ సన్నిధి ఈ దినమంతా మాతో ఉండి నడిపించి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. భయపడక, ధైర్యంగా ఉండండి. మీరు పొందిన ఈ వాగ్దానం మీ ప్రియులందరికీ షేర్ చేయండి. తద్వారా ఏంటంటే, ఒక మంచి దేవుని మాటని నువ్వు అనేకులకు షేర్ చేయటం ద్వారా ఆ దేవాతి దేవుడు నిన్ను కూడా తప్పకుండా దీవిస్తాడు, నీ దీవెనలు అధికమైతే. కాబట్టి దేవుడు ఇంకా సమృద్ధిగా ఆయన కృప విస్తరింపచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.